మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీరు చూసిన దాని ప్రకారం దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే చాలామంది ఏపీ ప్రజలు అవ్వచ్చు, వైఎస్ఆర్ అభిమానులు అవ్వచ్చు, ఒక క్లమ్జీ, వాళ్ళ మైండ్కి ఏం అర్థం కావట్లేదు. ఈయన ఉన్న బలంగా ఉన్న ఏకైక చెల్లే రాఖీ కట్టాల్సిన ఆమె ఇలా ర్యాగింగ్ చేస్తూ, లిటరలీ ఇక ట్రోలింగ్ చేస్తూ అన్నని ఇట్లా తిరుగుతుంది, తిప్పుతుంది, విమర్శలు చేస్తుంది, ఈ కైండ్ ఆఫ్ ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, 6 ఫైళ్ళు, 4 వ్యక్తులు, అసలు ఈ స్టోరీ ఏంటి, ఏం జరిగింది? మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా, లేదంటే మైనింగ్ ఇష్యూనా, ఇసుకకి సంబంధించిన ఇష్యూనా, ఏ ఫైళ్ళు పట్టుకొని పోతే ఎక్కడ చెల్లింది, ఆ 6 ఫైళ్ళ అంశం ఏంటి అసలు? ఇన్ఫర్మేషన్ కాదు, హకీకత్ అది, వాస్తవం కూడా. ఏదో ఒక 6 ఫైళ్ళకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతుర్థ్యం, బ్రదర్ అనిల్ కుమార్ గారు, వాళ్ళకి సంబంధించిన 3 వ్యక్తులు, వాళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు. మనము పాదయాత్ర చేస్తే, తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం, జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన సాయశక్తుల ప్రయత్నం చేసినాం. మనము మొదట్లనే ఒక 6 నెలల లోపటినే ముఖ్యమంత్రి కాగానే ఈ పనులు చేయించుకోవాలని ప్లాన్ చేశారట. ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైళ్ళన్నీ కూడా, ఇక కిందేముంది, ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడన్నా, ముఖ్యమంత్రి గారి బిడ్డన్నా, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గరోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది. సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండనమాట. ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడి వరకు ఎట్లొచ్చిందని ఆయన అడిగితే, పలానోళ్ళు చెప్పారు, పలానోళ్ళు చెప్పారు అని చెప్పారట. ఫైల్ పక్కన పెట్టాడు. వీళ్ళు పోయినప్పుడు ఒకటే ఒక్క మాట చెప్పిండట, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లోపటికి రాలేదు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా, మీరు ఏ తప్పుడు అయితే చేయమని చెప్తారో నేను అది చెయ్యను, ససేమిరా అని చెప్పిండు అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇక తాడు వెనుకం షురు చేశాం. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఫైళ్ళ మీద సంతకం చేయించుకుందామనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అనుకో, TV5 అనుకో, లేకపోతే ఈ చదువు 4 వ్యక్తులు అనుకో, వీళ్ళకి తగ్గట్టు చంద్రబాబు నాయుడు, వీళ్ళకు బీటెక్ రవితో కూడా సంబంధాలు, ఇవన్నిటితో పెట్టుకొని ఆ ప్రయత్నం చేయడం లోపల ఎంత దాకైనా పోదామనే ఆలోచన లోపల ఇప్పుడు ఇంత దాకా వచ్చారు. ఈ 4 వ్యక్తులు కేవలం బ్రదర్ అనిల్ ఫ్రెండ్సేనా, లేదంటే ఆయన బినామీ వ్యక్తుల అన్నీ బినామీ వ్యక్తులు వాళ్ళే, పార్ట్నర్లు వాళ్ళే, ఈ దౌర్జన్యం శర్మిలమ్మతోటి చేపిస్తున్న కార్యక్రమాలన్నిట్లో కూడా వాళ్ళ 4 పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ అవన్నీ, ఇది తప్పమ్మ, ఈ మిషనరీలు అనేది ఇవన్నీ కూడా పొరపాటు. సీదా సాదా సాఫ్ సుత్ర డైరెక్ట్ డీల్ ఇది. దీంట్లో మోమాటాలు లేవు, ఓమాటాలు లేవు. మనము ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో భాగంగా మనము ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాం, మన కష్టార్జితం ఉంది, ఆ కష్టార్జితానికి మనం ఫలితం సంపాదించాలంటే మొదట్లో షర్మిలమ్మ ఏదో ఒక 4 రోజులు ఏందో వాళ్ళు కన్విన్స్ చేసినా కన్విన్స్ కాలేదు, ఆ తర్వాత కన్విన్స్ అయిపోయారు. అయిన తర్వాత ఇక వాళ్ళు స్టార్ట్. అంతే తప్ప దీని వెనకాల ఆస్తుల పంచాయతీ లేదు, ఆమ్దానిల పంచాయతీ లేదు, రాజ్యసభ పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ అసలే లేదు. నేను ఎన్నోసార్లు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది, ఈ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ మెంబడి నేను 2 సార్లు పోయిన తప్ప సమాధి దగ్గరికి, 8 జూలై కావచ్చు, సెప్టెంబర్ 2 కావచ్చు. అంతకుముందు ప్రతి సంవత్సరం నేను అక్కడికి పోతుంటే మంచిగా ఆప్యాయతగా, అన్యోన్యంగా అన్నా చెల్లెలు ప్రార్థనలో కూర్చొని ఎంత చక్కదనంగా అనిపించేదంటే అంత చక్కదనంగా అనిపించేది. అటువంటిది ఈ క్రూరమైనటువంటి మనుషులు మారిన తర్వాత ఆ అమ్మాయిని బలిపశువులు చేయడానికి ఇగో ఈ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది చూడండి, ఏం బీక్తరో పీక్కునే కాడికి వచ్చింది. రైట్. యాక్చువల్లీ ఈ 6 ఫైళ్ళు, 6 ఫైళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అనగానే
షర్మిల కావచ్చు ఆమె ఉలిక్కి పడుతున్నారు. దానికి సంబంధించి ఎక్స్ట్రీమ్ డైలాగ్స్ వస్తున్నాయి. నేను ప్రమాణం చేస్తా, పిల్లల పైన ప్రమాణం చేస్తా, మీరు రండి అని చెప్పి సవాల్ చేసే పిల్లలు. ఎందుకు ఆ ఆరు ఫైల్ అంశం అంత ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది? పోనీ ఒకటమ్మా, మనం లే మ్యాన్గా మనకు ఆ కుటుంబంతో సంబంధం లేదు. రాజశేఖర్ గారి కుటుంబంతో మనకు సంబంధం లేదనుకుందాం. ఏముంటుంది చెప్పిగా పంచాయతీ అక్క అన్న చెల్లెళ్ళ మధ్యన ఆస్తులు? ఏం ఆస్తులు? ఏం ఆస్తులు? అన్ని ఇనమ్మా, ఇనమ్మా, తండ్రి తండ్రి సంపాదించిన ఆస్తులలో నువ్వు అవునన్నా కాదన్నా ఇద్దరికి వస్తుంది. అలా రెండో ఆలోచనే ఉండదు. అటువంటిది తొవ్వంటి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపి, కారు ఆపి 70 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ అసలు జబ్బు నయం కాదు, 1 కోటి రూపాయలు పెడితే తప్ప అనే దానికి కూడా దగ్గరుండి చేపిస్తున్నాడు ఆయన. ఈ చెల్లెకి చేయడా ఇది ఎక్కడ? అది అదే నేను ఇప్పటికి కూడా షర్మిలమ్మ గారిని నేను సూటిగా అడుగుతున్నా, నీ బాధ ఏంది? ప్రజలకు నీ బాధ ఏందో చెప్పు నువ్వు. అన్యాయం జరిగిందా, అవమానం జరిగిందా షర్మిలకి మీ ఉద్దేశం ప్రకారం? ఎక్కడ ఏమన్నా రక్త సంబంధం పుచ్చుకున్నటువంటి అన్నదమ్ముల మధ్య అవమానం ఏముంటుంది? ప్రమాణ స్వీకారం రోజు నేను బాధపడ్డాను, నన్ను అవమానపరిచారు, ఇవన్నీ ఇదమ్మా ఇంకేమన్నా అంటదా ఆమె? ఆమె నోటికి అద్దుబద్దు లేదు. ఆ ఇంటికి ఆడపిల్లల శని ఉన్నట్టుంది. ఆ వివేకమన్న బిడ్డ ఒక ఆమె, ఈమె ఒక ఆమె తయారైంది. ఇప్పుడు వద్దు, మీరు ఆడపిల్లలు ఇంటికి శోభ కలిగియాలి, శోభ కలిగియాలి, వీళ్ళు శోభ కాదు. ఏమి శాశ్వతం నీకు? నీ రక్త సంబంధాలకు దూరం చేసుకుంటే నీకేం శాశ్వతం చెప్పు? ఎవరి గురించి బతుకుదాం ఇంకా మనం? తల్లిని కంట పెట్టిస్తే, కంట తడి పెట్టిస్తే, అన్నను రోజు ఆడపోసుకుంటున్నాము, ఈ ఆడిపోసుకొని పోసుకొని ఏంది ఏం చేద్దామనుకుంటున్నా ఆయన? ఇవ్వాలని కూడా అడుగుతున్నా కదమ్మా నేను, ఇంకా మళ్ళీ 10 సార్లు అడుగుతా, నీ బాధ ఏందో చెప్పు. నీ ఆస్తి బాధనా, రాజకీయ బాధనా, ఇంకెవరి చేతుల కీలుబొమ్మైన బాధనా, నేను ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తుండా? ఇంత అన్యోన్యంగా ఉండేటటువంటి ఈ కుటుంబాన్ని ఎందుకు రోడ్డుకి ఇడుస్తున్నావు? బట్ ఇవన్నీ విన్న తర్వాత పవన్ స్టార్ని ప్యాకేజ్ స్టార్ లేదంటే డబ్బులు తీసుకొని పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి మాట్లాడు. ఇప్పుడు రాబోయే కాలంలో షర్మిల పైన కూడా అలాంటి ఒక అపవాదం రాబోతుందంటారా? ఇప్పుడు ఇప్పుడు ఒకటమ్మా, నిజంగానే రాజకీయ నాయకురాలు, సరే పార్టీ పెట్టింది, మంచి మంచి వాళ్ళు పార్టీలు పెట్టారు, మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టారు, ఎన్డీ తివారి లాంటి వాళ్ళు పార్టీ పెట్టారు, శరద్ పవర్ లాంటి వాళ్ళు పెట్టారు, సక్సెస్ అయ్యారు, విజయశాంతి పెట్టింది లోపలికి అయింది, హరికృష్ణ పెట్టిండు లోపలికి అయిండు, ఇప్పుడు టీజేఎస్సీ పెట్టిండు ముందుకు పోలేకపోతుండు. పార్టీలు పెట్టడం కాదు ఇది, ఒక ఎడరేజెండా పెట్టుకొని పార్టీ పెట్టి ఆ పార్టీని బూచిగా చూపెట్టి ఇవాళ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది బాధ అయ్యేది. రైట్, నేను ఇందాక అడుగుతున్న 2 క్వశ్చన్స్లో ఒకటి వచ్చేసిన, ఇంకొక క్వశ్చన్ చాలా సెన్సేషనల్ ఇది. ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అసలు గొడవ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసిన టైంలోనే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ హైకమాండ్తో అంటే సోనియా రాహుల్ గాంధీ గారితో మాట్లాడి జగన్ని బయటికి రాకుండా చేయటం ఒక విషయం, అయితే బయటికి రాకపోతే తన భార్య షర్మిల ఆల్రెడీ పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఎమర్జ్ అయింది కాబట్టి ఆమెనే ముఖ్యమంత్రిగా చూసుకోవాలి, ఆమెనే ఉండాలనే ఆశతో సోనియా గాంధీతో టచ్లోకి వెళ్ళాడు అనేది ఇంకొక అంశం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సోనియా గాంధీతో అప్పట్లోనే బ్రదర్ అనిల్ కలిపి ఇది నేను స్థాయి ఆలోచన చేసి ఉంటాను. నేను చెప్తున్నా కదనమ్మా, అల్లుడు కొడుకు గాడెప్పుడు కూడా, అల్లుడు కొడుకు ఎప్పుడు గాడు అవుతాడా? అదే మరి దీని ఎంబటి నేను చెప్తున్నాను కదమ్మా, ఈ విచిత్ర విచిత్రమైనటువంటి నాటకాలు ఎందుకు చేస్తున్నా అనే దానికి ఒక బాగా ఆలోచన చేసినోడు ఉంటే ఇవన్నీ ఉండొచ్చు. ఏడనో ఎక్కడనో ఒక విషబీజం పడ్డదమ్మా, ఆ విషబీజాన్ని కొనదాకా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఇప్పటికి ప్రయత్నం చేస్తారు. ఇంకా
అయిపోయింది, తెలంగాణ వదిలిపెట్టిరు. ఏడేళ్ళు ఏడేళ్ళు అన్నారు, ఏడేళ్ళ తర్వాత మూడేళ్ళు అన్నారు, మూడేళ్ళతో తెలంగాణ వదిలిపెట్టిరు, ఇప్పుడు ఆంధ్రకు పోయింది. అదే అలా బ్రదర్ అనిల్ ఈ షర్మిల గారిని సీఎం చేయాలనుకోవడం, సోనియా గాంధీతో చేతులు కలిపి జగన్ ని జైలు నుంచి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమే ఈ గ్యాప్ కి కారణం అనేది ఒక వార్త అయితే. నేను ఇప్పుడు ఆ గ్యాప్ రాజ్యసభ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ గ్యాప్ కారణమా లేదా అని నేను పెద్దగా చెప్పదలుచుకోలే, కానీ రాజశేఖర్ అన్న చెల్లెమ్మ విమలక్ ఉంది, ఆమెనైతే క్లియర్గా చెప్పింది. యూట్యూబ్ ఛానల్కి అదే చెప్పింది, సాటిలైట్ ఛానల్ కూడా అదే చెప్పింది. అన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులం అందరం కూర్చున్నాం. మేము కూర్చున్నాక జగన్ బాబు రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉండాలి, షర్మి పాప పూర్తి బిజినెస్ చూసుకోవాలి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.